సెమీఫైనల్స్ ముగియడంతో ఫైనల్స్ పై ఫోకస్ పెట్టింది కమలదళం. 2024 లోక్సభ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. హ్యాట్రిక్ కోటాలని గట్టి పట్టుదలగా ఉన్న ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దానికి తగ్గట్టుగానే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ కూడా రెడీ అయింది. కనీసం 50% ఓట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. శనివారం జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు మోడీ. గతంలో కంటే ఎక్కువ ఓట్లు సాధించాలని, పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని సూచించారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించామని, లోక్సభ ఎన్నికల్లోనూ అదే రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని. మరొక 10% ఓట్ షేర్ పెంచుకుంటే తమకు తిరుగుండదన్నారు అమిత్ షా. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 37% ఓట్ షేర్ సాధించింది. ఎన్డీఏకు 45% ఓట్ షేర్ వచ్చింది. కానీ ఈసారి బీజేపీనే ఏకంగా 50% ఓట్లు సాధించాలంటున్నారు ప్రధాని. దేశవ్యాప్తంగా ఉన్న లోక్సభ నియోజకవర్గాలను క్లస్టర్లుగా విభజించి సమావేశాలు నిర్వహించనుంది బీజేపీ. ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నడ్డా సహా బీజేపీ అగ్రనేతలంతా వీటిలో పాల్గొంటారు. అలాగే యువమోర్చా ఆధ్వర్యంలో 5000 సదస్సులు నిర్వహిస్తారు. యువతను ఆకట్టుకోవడానికి కొత్త ఓటర్ సదస్సులు కూడా నిర్వహిస్తారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. జనవరి 1 నుంచి రామమందిర ఉత్సవాల ప్రచారంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొంటారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల కుటుంబాలను కలుస్తారు. ప్రతిపక్షాల్లో మోడీని ఢీకొట్టే స్థాయి ఎవ్వరికీ లేదని బీజేపీ అంటోంది. అలాగని వాటిని తేలిగ్గా తీసుకోవడానికి కూడా కమలదళం సిద్ధంగా లేదు. వాటికి అసలు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పక్కా వ్యూహం ప్రకారం ముందుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు ఈసారి 100 మంది ఎంపీలకు బీజేపీ టికెట్ నిరాకరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పనితీరు సరిగా లేని వారిని, వయస్సు పైపడ్డ వారిని తప్పిస్తారని చెబుతున్నారు. 2019 కూడా అడ్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్ వంటి పెద్దలను కూడా ఇదే కారణంతో బీజేపీ పక్కన పెట్టింది.